ఈరోజు ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఈ రోజుతో మేము మొత్తంగా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ ను ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రక్రియ ద్వారా మరి పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడే మనం చూసాం స్టాల్స్ పెట్టాం ప్రతి స్టాల్ లో కూడా ఏ మాత్రం రాజీ పడకుండా శానిటరీ వేర్ దగ్గర నుంచి ఫర్నిచర్ దగ్గర నుంచి గ్రీన్ బోర్డ్స్ దగ్గర నుంచి అన్ని ప్రతి అంశం ఏ విధంగా మరి క్షుణ్ణంగా పరిశీలన చేసి టెండర్ ప్రక్రియ ద్వారా మరి ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ మరి ముఖ్యంగా జ్యుడిషియల్ ప్రివ్యూ అనేది రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వినూత్నమైన మరి కార్యక్రమాలు మరి మార్పులతోటి సంస్కరణలతోటి టెండర్ ప్రక్రియను ప్రారంభించిన విషయంలో భాగంగా ఈరోజు అదే మోడల్ను ప్రాసెస్ను మరి విద్యాశాఖలో కూడా ఈ యొక్క అంశాలని ప్రొక్యూర్మెంట్ చేయడంలో వినియోగించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తుంటూ చాలా సగర్వంగా కూడా చెప్పగలుగుతున్నాం ఈ యొక్క ప్రక్రియ ద్వారా సుమారు 142 కోట్ల రూపాయలను 143 కోట్ల రూపాయలను ఈరోజు ప్రభుత్వ మరి ప్రజల డబ్బును ఆదా చేసుకుంటూ ఈ యొక్క టెండర్లను మరి పూర్తి చేసుకోవడం జరిగింది పూర్తిగా పారదర్శకంగా నాణ్యత ప్రమాణాలను ఎక్కడా రాజీ పడకుండా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ ఫర్నిచర్ కానివ్వండి మీరు చూసారు ఇప్పుడే ఫర్నిచర్ కానివ్వండి మరి ఈ యూవీ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు కానివ్వండి కరెంట్ మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు కానివ్వండి పెయింటింగ్ మీరు చూసారు పెయింటింగ్ కూడా కనీసం అంటే ఒక 10 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఆ పెయింటింగ్ వర్క్ చేయాలి అది కూడా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం మరి ఈరోజు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా మెకనైజేషన్ వాడుకుంటూ పెయింటింగ్ ప్రక్రియను కూడా మరి చేపట్టడం జరుగుతూ ఉంది అట్లాగే ప్రతి స్కూల్లో కూడా గ్రానైట్ ఫ్లోరింగు మరి టాయిలెట్స్లో మరి యాంటీస్కిక్ టైల్స్ కానివ్వండి మరి విట్రిఫైడ్ టైల్స్ కానివ్వండి పూర్తిగా కార్పొరేట్లకు ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను అన్ని మేనేజ్మెంట్స్కి సంబంధించి మండల స్థాయి కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి మున్సిపాలిటీ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి అన్ని మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా సమూలంగా ఈ యొక్క ప్రమాణాలను మార్చివేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏవైతే మేము ఇక్కడ డిస్క్రెట్ చేయడం జరిగిందో ఆ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బెంచెస్ కానివ్వండి గ్రీన్ బోర్డ్ కానివ్వండి యూవీ ప్లాంట్ వాటర్ ప్లాంట్ కానివ్వండి పెయింటింగ్స్లో చూపించినటువంటి క్వాలిటీస్ కానివ్వండి టాయిలెట్ మరి ఈ యొక్క డబ్ల్యూసీ కమౌట్లు కానివ్వండి వాష్ బేసిన్స్ కానివ్వండి అన్ని ఏవైతే మేము ఇప్పుడు చూపించడం జరిగిందో ఏమాత్రం తక్కువ కాకుండా 1% కూడా తక్కువ కాకుండా 100కి 100% ఈ చూపించిన ఐటమ్స్ అన్నీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి మరి ఆ యొక్క దళిత వాడల్లో కానివ్వండి మరి గిరిజన మరి వాడల్లో కానివ్వండి బడుగు బలహీన వర్గాల వాడల్లో కానివ్వండి ఎక్కడ స్కూల్ ఉన్నా కూడా పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి పాఠశాలలో కూడా ఇదే నాణ్యత ప్రమాణాలతోటి నాడు నేడు కార్యక్రమాన్ని జూలై ఎండు లోపల పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకు సంబంధించి ఈరోజు మొదలుకొని ప్రతి శనివారం మరి మంత్రిస్థాయిలో మరి అట్లాగే ప్రతిరోజు మరి సెక్రటరీ గారి కమిషనర్ గారి స్థాయిలో అట్లాగే జాయింట్ కలెక్టర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ డెవలప్
డెవలప్మెంట్ జేసీ డెవలప్మెంట్ గారి మరి ఆధ్వర్యంలో దీన్ని ఏ రోజుకు ఆ రోజు దీన్ని పూర్తిగా మానిటర్ చేస్తూ సమీక్షిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్టు స్క్రీన్ లో చూపించినట్టు ప్రతి సెకండ్కు ఈ 15,715 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో మొదటి విడతలో భాగంగా నాడు నేడులో భాగంగా ఈ యొక్క పనులు చేపట్టడం జరిగిందో ఆ స్కూల్లో ఎవరో ఏ మారుమూలలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ చివరి గ్రామంలో మరి ఎవరైనా కూడా ఈ నాడు నేడుకు సంబంధించి పనుల బిల్లులు అప్లోడ్ చేస్తే ఇక్కడ ఆ అమౌంట్ స్పష్టంగా కనపడే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈరోజుకి 504,32,69,174 నేను చెప్పే లోపల మారిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మాత్రం సో సెకండ్కు ఏ విధంగా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఖర్చు పెడతా ఉన్నామో ఆ యొక్క ఫిగర్ అంటే ఎక్కడా కూడా నిధులకు ఇబ్బంది లేకుండా పూర్తిగా రివాల్వింగ్ ఫండ్ కింద ఇప్పటికే ముందే తీసి పెట్టడం జరిగింది. 700 కోట్ల పై చెలుగు మరి ఇప్పటికే ఉంది, రిజర్వ్ ఫండ్ ఉంది, రెడీగా ఉంది. 710 కోట్ల రూపాయలు ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు మీకు ఇచ్చినటువంటి మీ యొక్క ఉదాహరణకు ఒక స్కూల్లో ఒక 15,00,000 రూపాయల ఎస్టిమేట్ తోటి పనులు చేయాల్సి వచ్చింది. ఒక ప్రైమరీ స్కూల్లో చిన్న ఒక 50 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళలో దానికి సంబంధించి 15,00,000లో మీకు ఇచ్చినటువంటి 15%లో సో ఆ 15%లో మీకు ఇచ్చిన అమౌంట్ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందులో మూడో వంతు ఖర్చు చేసిన తక్షణమే మీరు మళ్ళీ మాకు కావాలని చెప్పి మీరు అడిగితే మళ్ళీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ అలాగా చాలా స్కూళ్ళలో 2 దఫాలుగా కూడా రివాల్వింగ్ ఫండ్ను తీసుకోవడం జరిగింది, వినియోగించుకోవడం జరిగింది. నిధులకు ఏమాత్రం కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్లో కూడా ఈ యొక్క నాడు నేడు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లో పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పారదర్శకంగా చేపడుతున్నటువంటి ఈ పనుల్లో ఎక్కడా కూడా ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా ఆ బిల్లులు అప్లోడ్ దగ్గర నుంచి బిల్లు పాసింగ్ దగ్గర నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ వరకు ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రతి చిన్న అనునిత్యం మరి జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో కూడా మరి మండల స్థాయిలో కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ మేము చెప్పవలసింది ఒకటే, ఇది అందరి బాధ్యత. ఇక్కడ ఎవరో టెండర్ వచ్చి గుత్తేదారు 30% మరి లాభాలు తీసుకొని పనులు మరి నాసిరకం పనులు చేసి డబ్బులు దోచేసుకునే పని కాదు. బాగా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది ఒక సోషల్ కాంట్రాక్టింగ్ అనే ఒక సామాజిక మరి ఒప్పందం అనే ఒక నూతన ప్రక్రియతోటి ఈ యొక్క బాధ్యత విద్య అనేది మరి ఈరోజు అందరి సమాజంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్య మీద ఖర్చు చేసేది నేను ఖర్చు అనుకోవట్లేదు, విద్యాశాఖకి ఇస్తున్నటువంటి బడ్జెట్లో ఏదైతే 33,000 కోట్లు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం 31,000 కోట్ల రూపాయలు అంటే సుమారు 16% బడ్జెట్లో 2,27,000 కోట్ల బడ్జెట్టు. ఇప్పుడు ఈ సంవత్సరం 2,25,000 కోట్ల బడ్జెట్టు. బడ్జెట్లో 30 నుంచి 30,000 తగ్గకుండా బడ్జెట్ ఇస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం అంటే నేను ఖర్చు అనుకోవట్లేదు, ఇది సమాజం మీద పెట్టుబడి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా దాన్ని నిర్వర్తించడం జరిగింది. చాలా సో హెస్ డిఫైన్డ్ ఇట్ వెరీ వెరీ క్లియర్లీ. సో కాబట్టి ఈ బాధ్యత అందరి బాధ్యత కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి అడుగులు అడుగు వేసుకుంటూ వారి ఆలోచన మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ముఖ్యంగా పేరెంట్ కమిటీ
ముందుకు రావాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ విదేశాఖ నుంచి ఈ సోషల్ కాంట్రాక్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ పనులు చేపడతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి పేరెంట్ కమిటీ సభ్యులు ఒకవేళ వాళ్ళు ఈ పనులు చేయలేని నేపథ్యంలో త్వరగా మరి ముందుగానే మేము గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల పనులు ప్రారంభం కానీ నేపథ్యంలో ఏంటి కారణాలు వెతికితే మరి పేరెంట్ కమిటీలో ఈ యొక్క పనులు చేసుకునే విషయంలో మరి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మళ్ళా కొన్ని మార్పులు చేసి ఇంజనీర్తో సహాయంతో వేరే వ్యక్తితోటి మీరు మరి ఒక గుర్తించిన వ్యక్తితోటి చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో పనులు గత నెల నుంచి రెండు నెలల నుంచి వేగం పుంజుకున్నాయి. శరవేగంగా పనులు పూర్తవుతా ఉన్నాయి. ఇప్పటికీ మూడో వంతు పనులు ప్రతి చోట పూర్తయ్యాయని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ ఆ ఎక్స్పెండిచర్ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్పెండిచర్ బుకింగ్ ఒకసారి చూడండి. 500 కోట్ల రూపాయల బడ్జెట్లకు ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరిగింది ఈ నెల. ఇది చాలా క్రూషియల్ మంత్ మాకు. మరి ఈ నెలలో మరి అందరి సహాయ సహకారాలతోటి ఈ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బళ్ళు తెరిచే లోపల నాడు నేడు కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి సహాయ సహకారంలో ఈరోజు నేను మీ ద్వారా అభ్యర్థిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.